గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందరికీ పేరు తెలియాలని దాన్ని ఇప్పుడు నేను పన్ని చదివి మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది కూడా అప్పట్లేదు అక్కడికి వెళ్ళాను. కుమార్ సాహు, ప్రహార్ దేవేంద్ర సింగ్, ప్రహార్ మందక మాషా, సిపి అంటే కానిస్టేబుల్ అభినందన్ కుమార్ రాణా, సిపి సంతోష్ కుమార్, నేతం మాతకం బుచ్చ, గంధం రమేష్, ఈకా మలేష్, ఈకా దుర్వ కుమార్ కియా, ఆర్మ్ రెక్నాసేబుల్ చెన్న గంగయ్య, శీర్ సింగ్ దురియా, సహ ఉప నిరీక్షక్ వసంత్ మీరస్ మీరసి, సహ ఈ అమరవీరుల దినోత్సవం అనేటువంటిది ఇది ఊరికే ఏదో క్యాలెండర్లో రాదు. దేశ రక్షణ విషయంలో
భారతదేశపు సరిహద్దుల్లో తన దేశ రక్షణ కోసం 10 మంది జవాను నాడు కాపాడాల్సి ఉంది. మోకుమలుగా ముస్కర మోకుమలుగా వచ్చినటువంటి చైనా సైన్యం మీద పడినప్పుడు మేము 10 మందే ఉన్నాము కదా అని చూడలా, తంప్రతనంతో వెన్ను చూపకుండా దేశ భద్రత ధ్యేయంగా దేశాన్ని రక్షించే ఆలోచనే లక్ష్యంగా పెట్టుకొని తన చివరి రక్తపు బొట్టు వరకు చివరి గుప్పుల వరకు పోరాడినటువంటి ఆ 10 మంది అమరవీరుల జ్ఞాపకాన్ని చేసినట్ట భారతదేశం ఈనాడు నిర్ణయించినటువంటి ఆ అమరవీరులకు దోహాలను అర్పించే ఘనమైన దోహాలను అర్పించే రోజుగా దీన్ని ప్రకటించారు. అక్కడ మనం మర్చిపోకూడదు. సమాజంలో పోలీసులైనా దేశ సరిహద్దుల్లో సిపాయిలైనా వారి కంటి మీద గురుకు లేకుండా కాపాడుతున్నారంటే మనం హాయిగా గుండె మీద చేయి వేసుకుని మనం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాం. ఈ సత్యాన్ని సమాజం గుర్తించాలి, ముఖ్యంగా పౌరులు గుర్తించాలి. డిసిప్లైన్ పోలీసుతో పాటు డిసిప్లైన్ సిటిజన్ ఎప్పుడైతే వస్తారో